డైరెక్టర్ ఉగ్రము మ్యూజిక్ డైరెక్టర్ వావ్ సారీ అండి ఇందాక 3 అవర్స్ నుంచి తిప్పుతూ ఉన్నారు కదా కళ్ళు తిరిగినట్టు అయిపోయింది అందుకనే ఇది డార్క్ బ్రౌన్ కలర్ లో తాగినా కూడా అది యాపిల్ జ్యూస్ అయి ఉండాలి కానీ ఇంకేవి కాదు కాకూడదు అంతే దట్స్ ఆల్ కాదండి నన్ను ఇందాకటి నుంచి ఒక వ్యాన్ లో అరెస్ట్ చేసి తిప్పుతూ ఉన్నారు ఆయన అడిగితే ఇక్కడ తీసుకుని వచ్చారు మీరేమైనా చెప్తే నేను కొంచెం ఇంటికి వెళ్ళాలి కందిపప్పు అయిపోయిందంట కనపడలేదండి నేను కనపడ దొరకట్లేదండి అందుకోసం అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటనేది మా ఫ్యూరిషియస్ కాప్ శివకుమార్ గారు ఆయన చెప్తారు శివకుమార్ గారు yes అంటే ఉగ్రం మూవీలో అలా అలాగే ఉండిపోయారు ఆయన ఇప్పుడు ఇక్కడ ఓకే అవును ఇన్నికి మీరు అంతకుముందేమో నాందీలో ఒక రకమైనటువంటి క్యారెక్టర్ రాశారు అండర్ప్లే చేయించారు ఇప్పుడేమో ఫ్యూరిషియస్ గా చేశారు అలా ఎలా ఆ రైటింగ్ లో మార్పుని తీసుకొని వచ్చారు రైటింగ్ లోనే యాక్చువల్ గా నరేష్ గారు చాలా మంచి పర్ఫార్మర్ అందరికీ తెలిసిందే అంటే చాలా ఇంటర్వ్యూలు ఎందుకు కూడా చాలాసార్లు చెప్పేసి ఉన్నాం అది చెప్పి చెప్పి మాకు కూడా బోర్ కొడుతుంది అందులో శ్రీచరణ్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఇది మాత్రం చెప్పాలండి శ్రీచరణ్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాలి చెప్పక్కర్లేదండి ఆయన పాట చెబుతుంది అదే యాక్చువల్గా అంటే ఆయనతో పనిచేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ చేసినప్పుడు కూడా నాకు చాలా కంఫర్ట్గా నాకు అనుకున్నట్టు ఆయన మొత్తం చేశారు ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పుడే ఈ క్యారెక్టర్ నరేష్ గారు చేస్తే బాగుంటుంది ఇప్పటివరకు ఆయనలో ఆ సీరియస్ కాపు రోల్ ఎవరు చేయలేదు అంత అగ్రెసివ్గా ఎవరు చూపించలేమని కొత్తగా ప్రయత్నం చేద్దాం అనుకుని చేసింది కదా ఇది ఓకే శ్రీజన్ గారు మీది హ్యాట్రిక్ కాంబినేషన్ కదా ఇప్పుడు నరేష్ గారు మీరు 3 సినిమాస్ నాంది అయింది అలాగే ఇట్లు మారేడు మిల్లి అయింది అండ్ ఇప్పుడు ఇది సో వాట్ ఇస్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ నరేష్ గారు చెప్పండి మా ఫేస్ చూస్తే అర్థమవుతుంది నా ఇంత ఎక్స్పీరియన్స్ ఏంటంటే అలాగే ఆయన గ్యాప్ లో వర్క్ చేస్తూ ఉంటారని విన్నాను అవునండి ఓకే అంటే ఒక సినిమాకి ఇంకో సినిమాకి గ్యాప్ లో అదే కదా ఇంకో సినిమా చేస్తారు అదే కదా అందరు కొడుకున్న తర్వాత ఆయన అలా అనుకోవట్లేదు అందరూ ఏంటి నేను వర్క్ చేసేటువంటి టైంలో పడుకుంటున్నారు అని ఆయన అనుకుంటున్నారు అవును చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి పాపం అదే కదా అడిగేది నరేష్ గారితో అదేంటండి మా అమ్మ నాన్న ఏమో తెల్లవారుజామున లేచి నువ్వు చదువుకుంటే నీకు బాగా వస్తుంది మెమరీ బాగుంటుంది అని చెప్పారు మీరు రివర్స్ చెప్తున్నారు రాత్రులు పనిచేస్తే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది నరేష్ గారు చిన్న రాత్రి పనిచేస్తే కాన్సన్ట్రేషన్ ఇంకా పెరుగుతుంది ఓకే అండ్ ఎస్పెషల్లీ ఇది ఇలాంటి ఒక ఫిరోషియస్ ఫిలిం ఒక థ్రిల్లర్ మూవీ కాబట్టి ఆ రాత్రి పూట ఇంటెన్సిటీ దొరుకుతుందని మీరు అలా చేశారు కదా గ్రేట్ అండి నిజంగా తెలియకుండా మీరు ఊరికే జోక్ చేశారు ఆయన మీద అలా కాదు మేము డే టైం సీన్ అంటే డే టైం ఆర్ఆర్ చేస్తామండి నైట్ మేము ఎక్కువ ఈ సినిమాలో దాదాపు 45 నైట్ ఎక్కువ చేస్తామండి సంతు నైట్ సీక్వెన్స్ అండి నైట్ టైం లో చేస్తాం షెడ్యూల్ చేసుకుంది బ్యాక్గ్రౌండ్స్ గారు స్టార్ట్ చేసే ముందు నేను చెప్పాను ఇలాగా 100% పొద్దున్న 9 to evening 6:30 చేద్దామని మాట ఇచ్చారు ఓకే మొదలు పెడతామని కానీ రాత్రి పూటే వస్తాడు అది రాత్రి పూట నిద్ర వస్తుంది కొద్దీ ఇంకా ఫెరోషియస్ గా వెళ్తున్నాను అంటే రాత్రి పూట కూడా 9 గంటలకు మొదలు పెడితే బాగానే ఉండదండి 1 o'clock మొదలు పెడతారా ఇది మీ ఫోన్ అండి ఒకసారి వాడుకొని ఇంట్లో చెప్పేస్తాను హలో కందిపప్పు 2 kgలు ఆర్డర్ పెట్టాను వచ్చేస్తున్నాను ఉగ్రం టీం వాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు వద్దు ప్రెస్లో చెప్పకండి మళ్ళీ పెద్ద గోల్ అయిపోతుంది ఓకే బాయ్ చెప్పాలి కదండి వేరే ప్రీ రిలీజ్లు అవి కూడా ఉన్నాయి అందుకని కాదండి మీరు ఎంతసేపు ఇలా థ్రిల్లర్ సినిమాలు ఇలా ఇంటెన్స్ సినిమాలేనా ఏదైనా లైట్గా లవ్ స్టోరీ ఒక కామెడీ అట్లా మీకు టెన్షన్ అనిపించట్లే లైఫ్లో ఇలా 2-3 ఇయర్స్ ఇలాంటి స్టోరీస్ మీద కూర్చోగానే అదే థాట్స్ వస్తూ ఉంటాయి కదా మీకు
విజయ్ ని అంటే ఆ ఫిరోషియస్ యాంగిల్ నుంచి చిన్న గౌతమ్ వాసుదేవ్ మేనన్ కూడా చేశాం నేను. ఓ అవును అవును లవ్ స్టోరీ మీ ఫ్యామిలీ యా క్యూట్ గా ఉంది చాలా. అంటే నాందీలో ఎలాగంటే అన్ని ఎమోషన్స్ ఉన్నాయో ఈ ఈ ఉగ్రం సినిమాలో కూడా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి అంటే ఒక ఒక హ్యూమన్కి లైఫ్లో ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి అన్ని ఎమోషన్స్ ఉన్నాయి స్క్రిప్ట్లో. అలాగే లవ్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, డాక్టర్తో ఎమోషన్ ఉంటుంది, వైఫ్తో ఎమోషన్ ఉంటుంది, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే అంటే ఓవరాల్గా స్క్రిప్ట్ చూస్తే మీకు కొంచెం సీరియస్ టోన్ అనిపిస్తే ఏమో కానీ అన్ని ఎమోషన్స్ అంటే నాకు ఇష్టం ఉంది. అందుకే నా స్క్రిప్ట్లో అన్ని ఎమోషన్స్ని హ్యాండిల్ చేస్తాను, అన్నీ చేయాలని కూడా ఉంది. ప్రెసెంట్ అయితే కొంచెం సీరియస్ టోన్ వెళ్తున్నాం, చూద్దాం ముందు ముందు ఇంకా ఎలా మారుతుంది ఏంటంటే. అవును మెల్లిగా మెల్లిమెల్లిగా వస్తున్నారు ఆయన స్టెప్ బై స్టెప్. ఫస్ట్ నాందీలో ఇట్లా రివర్స్ యాంగిల్ నుంచి ఇలాగే వస్తూ ఉన్నారు అనమాట. అంటే మాకు 360 డిగ్రీస్ తిప్పాం కానీ మాకు కూడా స్లోగా అలా తిరుగుతుంది మా లైఫ్ కూడా. కానీ చాలా మంచిదైందండి నాంది అప్పుడు మీరు నన్ను కిడ్నాప్ చేయలేదు, లేకపోతే నన్ను కూడా అలా పెట్టేవాళ్ళు. ఉగ్రం సినిమా అప్పుడు కాబట్టి కనీసం నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వచ్చేసారు, లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో అంటే అసలే బ్రెయిన్ తిరిగిపోయి ఉంటుంది. ఇంకా మీకు ఈ సాంగ్స్ చాలా బాగున్నాయి, ఫ్యామిలీ సాంగ్ చాలా బాగుంది, అలాగే దేవేరి కదా దేవేరి చాలా బాగుంది. మీకు ఇష్టమైన సాంగ్ ఒకటి పాడకూడదు? నాకు ఇష్టమైన సాంగ్ ఈ ఆల్బమ్ అన్ని మీకు ఇష్టమైనవి బట్ స్టిల్ అదే నేను లిరిక్స్ అంత ఫాస్ట్గా గుర్తించుకోలేను. నా 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 అనండి అప్పుడు తన నానే నానే అని చెప్పాను. నీకు ఇష్టమైంది బ్రో మన సినిమాలో బయటది కాదు. అదే మీరు చాలా సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు 10, 11, 12 చేస్తున్నారా? గ్యాప్లో ఏదో మా రోషన్ సినిమా కూడా చేస్తున్నారు. అది గ్యాప్లో ఏం చేయటం లేదు అక్కడ మీ డైరెక్టర్ ఇలాగా లేదండి. మాకేం చెప్తూ ఉంటారు అంటే మీ సినిమాలతో బిజీగా ఉన్నారని చెప్తారండి. మాకు అదే చెప్తుంటారు మాకు రోషన్ సినిమాతో బిజీగా ఉన్నారు బిజీగా ఉన్నారు. పింకీ ప్రజెంట్ ఎప్పుడైనా చెప్పలేదు పింకీయే సేమ్ క్యాసెట్ రెడీ చేసుకోండి ఒకటే క్యాసెట్ ఎవరికైనా అదే ప్లే అవుతుంది. కానీ సాంగ్స్ బీజిఎంస్ అదరగొట్టేస్తారండి. ఏం ఇప్పుడు ఎన్ని మనం చెప్పుకున్నా సరే ఫైనల్ ప్రోడక్ట్ అయితే బాగుంటుంది అది. అంటే ఇప్పటివరకు శ్రీజు చేసిన సాంగ్స్ బ్యాక్గ్రౌండ్స్ రెండుతో పాటు ఉగ్రం టైటిల్ ట్రాక్ చేశారండి, డెఫినెట్గా తన కెరీర్లో మాకు మైల్ స్టోన్ సాంగ్ అవుద్ది. చాలా హార్డ్ సినిమాకు కూడా. సో ఒక పాట పాడండి. అదే 20 సింగర్స్ తో పాడించు ఇప్పుడు అంతమంది కంటే ఇవ్వలేను నేను ఇంటర్వ్యూ కాబట్టి 20 సింగర్స్ 20 సింగర్స్ తో టైటిల్ ట్రాక్ పాడించాను 25 సింగర్స్ దాంతో నా వాయిస్ కూడా యాడ్ చేశాను. వావ్ చేతిలో ఒక గిటార్ కావాలి. గిటార్ ఉంటే గానీ గిటార్ లిరిక్స్ ఇచ్చిన దేవేరి పాడతారు. నరేష్ గారు ఈ లోపు ఒక క్వశ్చన్, మీకు నాంది సినిమాలో ఏమో లీగల్గా కూడా జనాలకి ఉపయోగపడేటువంటి ఒక పాయింట్ ఉండింది కదా, అంటే అన్యాయం జరిగినట్టయితే అన్యాయంగా అరెస్ట్ జరిగినట్టయితే ఎలాగని అలాంటి యాంగిల్ ఇందులో కూడా వాట్ ఈస్ రియల్ టచ్ చేశారా? అంటే ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్స్టెన్స్ నాట్ వన్ అండ్ ఒక డేటా రోడ్ కలెక్ట్ చేశారండి ఆయన. కలెక్ట్ చేసి ఇప్పుడు నాందీలో ఒక 211 గురించి మేము ఎలాగైతే మాట్లాడాము ఈ సినిమా గురించి ఒక స్పెసిఫిక్ దీని గురించి మాట్లాడతాము. సో దాని మీద రీసెర్చ్ చేసి ఇలా జరుగుతుందంటే కొత్తగా ఉందండి, చాలా మంది తెలియంది. సో అది కొత్తగా ఉంటుంది అని చేయడం జరిగిందండి. అండ్ ఇందాక మీరు అడిగినట్టు ఈ సినిమాకి అంటే పాప ఉన్న రోల్కి బిఫోర్ చేసిన సినిమాలు గతకాంతరావు లేకపోతే ఇన్ని కామెడీ సినిమా చేశాను. సో తనకి నాకు బాగా అడ్వాంటేజ్ ఏంటంటే మా ఇద్దరు సింక్ ఒకటి ఉంటుంది అండి. నేను ఇలా చూసి అంటే మా షార్ట్ అవ్వగానే ఇట్లా చూస్తాను, ఆయన నవ్వాడంటే అర్థమైంది అంటే విచిత్రమైన ఎక్స్ప్రెషన్ పెడితే వన్ మోర్ విజయ్ అంటే హీస్ నాట్ సాటిస్ఫైడ్ అండి.